హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. నేను షర్మిల. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నాను. సో అందరూ మంచిగా దసరా నవరాత్రులు స్టార్ట్ చేసేసారా? పూజలు అవి నేను చాలా సింపుల్గా చేసుకుంటానండి. సో ఇది దసరా నవరాత్రులు ముందు రోజు వ్లాగ్ అన్నమాట. సో చూసేద్దాం పదండి. ఈరోజు అంతా నేను చేసింది డస్టింగ్ అండి. సో ఉదయం లెగ్గానే అజిత్ నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. సో నేను వాడికి ఏం చేశానంటే వాక్యూమ్ క్లీనర్ ఆన్ చేసేసి నువ్వు గార్డెన్ అంతా క్లీన్ చేసేయమ్మా అని ఇచ్చాను. వాడికి ఆ టాస్క్ ఇష్టం అన్నమాట. సో చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నవన్నీ కూడా పట్టేసుకుంది, చిన్న చిన్నవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. మరి వాళ్ళని ఏదో ఒక రకంగా ఎంగేజ్ చేయాలిగా తప్పదు. నాకు ఇంకా కూడా కిందకి తీసుకెళ్ళడానికి, జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఇంకా భయం అయితే నాకు పోలేదు. వైరస్ భయంది దట్టు మాకు ఏంటంటే దసరా బతుకమ్మ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. సో అంత క్రౌడ్లోకి తీసుకెళ్ళడానికి కూడా నాకు భయంగా ఉంటుంది. అందుకే నేను అసలు కిందకి వెళ్ళట్లేదు. సో అజిత్ని కొంచెం తీసుకెళ్దాం అనుకునే టైంకి ఏదో ఒక పండగ, ఏదో ఒక గ్యాదరింగు, మళ్ళీ క్రౌడ్ వస్తుంది. అందుకని అసలు పాపండి కిందకే తీసుకెళ్ళట్లా. నేను ఇవి టొమాటోస్ కొంచెం కడిగి బయట పెట్టాను, ఆరుతాయని. మరి తడివి పెట్టేస్తే కుళ్ళిపోతాయిగా అందుకని. సో అజిత్ అయితే మార్నింగే వ్యాక్యూమ్ స్టార్ట్ చేశాడు. ఇది ఏ లోపల నేను గబగబా బ్రేక్ఫాస్ట్లు అన్నీ చేసేసి వంట గబగబా చేసేసుకుని పెట్టేశానమాట. నాకు డస్టింగ్ చేయాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. నేను జనరల్గా ఎక్కువ డస్ట్ పట్టకుండా గబగబా తుడిచేయడానికి చూస్తూ ఉంటాను. పైగా ఎక్కువ పట్టదు కూడా లేండి. ఇలా మాత్రం ఎక్కువ డస్ట్, ఇది 1 మంత్ అయిపోయింది నేను విండోస్ క్లీన్ చేయలేదు. సో బాగా ఎక్కువ డస్ట్ పట్టేసింది అనమాట. కానీ నాకు డస్టింగ్ చేయాలంటే బాగా భయం వేస్తుంది. ఎందుకంటే నాకు డస్ట్ అలర్జీ ఉంది, తగ్గింది, కానీ కూడా కొంచెం అయితే ఎఫెక్ట్ మైల్డ్గా ఉంటుందన్నమాట. అది ఉంటే నాకు బాగా జలుబు వచ్చినట్టు, ఊపిరి ఆడదన్నమాట. చాలా ఇబ్బందిగా ఉంటుంది అది. అది ఉన్నవాళ్ళకే తెలుస్తుందేమో. కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయింది, అసలు లేదు, నెగ్లెగ్జిబుల్. కానీ లాస్ట్ టైం ఒకసారి నేను లాస్ట్ వీక్ కూడా నేను డస్టింగ్ మొదలు పెడితే నాకు బాగానే ఎఫెక్ట్ కొట్టింది. ఎందుకు వచ్చిందని చెప్పి 1 వీక్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వాక్యూమ్ క్లీనర్తో, లాస్ట్ టైం ఏం చేశారంటే తగ్గింది కదా అని చేత్తో చేసేసాను. మామూలు క్లాత్స్ పెట్టి తుడిచానమాట బెడ్రూమ్ అవి. కానీ నాకు జలుబులాగా చేసి 2 రోజులు చాలా ఇబ్బంది పడ్డాను ఊపిరికి. ఈ డస్ట్ జలుబులాగా అనమాట, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఈసారి మా వారు బాగా తిట్టారు. సో అందుకని నేను వాక్యూమ్ క్లీనర్ ఆయనే చేస్తారు, అసలు నాతో నన్ను చేయనివ్వరు అనమాట ఈ డస్టింగ్ అవి. కానీ పాప ఆయన కూడా చాలా బిజీ అయిపోయారు. మళ్ళీ కూడా అసలు భోజనం తినడానికి కూడా ఖాళీ ఉండట్లే ఇంటికి. అందుకని చెప్పి నేనే చేసుకుందాంలే. ఇంకా జస్ట్ ఈ విండోస్, సోఫా ఇవి చేసేస్తే మొత్తం అయిపోతుంది అనమాట ఈ దులుపుళ్ళన్నీ. అందుకని చెప్పి చేసేస్తే అయిపోద్దిలే అని చెప్పి చేస్తున్నా. ఇంకా లాస్ట్ ఈరోజు కదా, మళ్ళీ రేపటి నుంచి ఎలాగ నవరాత్రి స్టార్ట్ అయిపోద్ది అని చెప్పి ఈరోజు నేను చేసేసుకుంటున్నాను అనమాట. వాక్యూమ్ క్లీనర్తో ఈజీగానే ఉంటుంది. అంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది, కానీ ఈజీ లేక, అంటే చేత్తో చేస్తే సులువు ఎక్కువ కదా మనకి. కాకపోతే నాలా మరి కొంచెం ప్రాబ్లం ఉన్న, డస్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తప్పదు. ఇలా చేసుకుంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా చేసి నాకు ఇంచుమించు ఒక పూట అంతా పట్టేసింది. ఎందుకంటే నెమ్మదిగా అవి చేసుకొని అది చేశాక మళ్ళీ కూడా క్లాత్ తడి వెట్ క్లాత్తోనేమో మళ్ళీ తుడుచుకొని అవన్నీ చేసుకునేసరికి ఒక పూట అంతా పట్టింది. పట్టేశాక ఇంకా రిలాక్స్ అయ్యామన్నమాట. ఇవి కొంచెం డస్ట్ పడితే కింద అంతా బాగా, ఈ మెష్ చాలా 4 రోజులు అయిపోయింది కదా, మెష్కి బాగా మన మస్కిటో మెష్ వేయిస్తాను నేను, వేయించాను నేను. అది బాగా ఎక్కువ డస్ట్ దానికే ఉంది. సో అది మాత్రం కింద బాగా పడితే నేను అంత ఫైన్ డస్ట్ తుడిచినా మనకు చీపుతో తుడిచినా రాదనమాట. సో ఇలాంటి టైంలో నాకు చాలా ఉపయోగపడేది మా మసక్కలి. సో నేను ఇక్కడ కింద పడిందంతా కూడా మా మసక్కలిని హాల్ ఒకటి క్లీన్ చేయడానికి పెట్టేశాను. తర్వాత మళ్ళీ డైనింగ్ హాల్ క్లియర్ చేసినప్పుడు మళ్ళీ అక్కడ క్లీన్ చేశాను, మసక్కలిని ఆన్ చేశాను. సో ఫైన్ డస్ట్ మాత్రం అది తీసినంత బాగా నేను వస్తే అసలు తొడవలేను. కాలికి మనకు చూసారా, మనకి గమనిస్తే మనం తుడిచినా సరే మన ఇల్లు దులుపుకున్న రోజు కాలికి దుమ్ము అంటుకుంటున్నట్టు ఉంటుంది ఫైన్ డస్ట్. కానీ మా మసక్కలితో క్లీన్ చేస్తే ఆ ఫైన్ డస్ట్ అసలు ఉండదు, మామూలుగా నీట్గా ఉంటుంది అన్నమాట కాలేసిన. ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో నేను కొంచెం లోపలికి కూడా వెళ్ళి తుడుస్తున్నాను వెనక వైపు. ఇది క్లాత్. సో కార్పెట్ బ్రష్ పెట్టి దీన్ని తీసేస్తే మంచిగా వచ్చేస్తుంది అనమాట. అంటే వాషింగ్ మెషిన్లో వేయడానికి నాకు ఆలోచిస్తున్నాను నేను, అవన్నీ తీసి మళ్ళీ పెట్టడం అవసరమా అనిపిస్తుంది. అందుకని నేను మ్యాక్సిమం వాక్యూమే చేసేస్తాను ఈ బ్లైండ్స్. మాత్రం కర్టెన్స్ మాత్రం వాషింగ్ మెషిన్ వేస్తూ ఉంటాను. ఇలాగా వాక్యూమ్ క్లీనర్ ఉంటే కర్టెన్స్ కూడా, ఇవి ఈ బయట ఉన్నాయి చూడండి పక్కన, ఇవి వాషింగ్ మెషిన్లో వేసేయచ్చు, పెద్ద ఏమీ కష్టమే ఉండదు. కానీ ఇలా వాక్యూమ్ క్లీనర్తో చేసినా దుమ్మంతా వచ్చేస్తుంది, అందులో ఏమి ఉండదు కదా పెద్దగా. లైట్గా ఉంటాయి, నేను టైం ఉంటే వాషింగ్ మెషిన్లో వేస్తాను. అంటే సమ్మర్ అయితే వేస్తానులేండి,
ఎండ్ వచ్చినప్పుడు అలా వేస్తాను, లేకపోతే ఇగో ఇలా ఇలా అర్జెంటుగా ఎమర్జెన్సీ రేపే కావాలి రేపటికల్లా నీట్గా ఉండాలంటే వాక్యూమ్ క్లీనర్తో ఇట్లా చేసేస్తాను. ఇది కొంచెం స్పీడ్ పెట్టాను వీడియో, అందుకే లేకపోతే నేను స్లోగానే చేస్తాను వాక్యూమ్. స్పీడ్గా చేస్తే వాక్యూమ్ అంత నీట్గా అవ్వదండి, బెడ్స్ మీద కానీ సోఫా మీద కానీ కర్టెన్స్ కానీ కొంచెం స్లోగానే చేయాలి. స్పీడ్గా సినిమాలో చూపించినట్టు యాడ్లో చూపించినట్టు చేస్తే అస్సలు వాక్యూమింగ్ సరిగ్గా అవ్వదన్నమాట. ఇది కాకపోతే స్పీడ్లో పెట్టాను వీడియో, అందుకే మీకు అలా కనిపిస్తుంది. ఓకే, సో ఈ మొత్తానికి మెయిన్ విండో ఇదేనండి, ఎక్కువ డస్ట్ వచ్చేది. సో ఇదైతే క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ మా రిక్లైనరు సోఫా ఉండిపోయి ఇవి కూడా చేస్తూ ఉన్నాను నెమ్మదిగా. అజిత్ అయితే ఇంకా నేను చేస్తూ ఉంటాడు, నేను అది పడేస్తూ ఉంటాడు, అలా డిస్టర్బెన్స్ ఉంటానే ఉంటుంది రెండు పిల్లలతో. బట్ ఇట్స్ ఓకే, ఇంకా పర్వాలేదు. అజిత్కి కూడా స్కూల్ స్టార్ట్ చేస్తాం, ఫిజికల్ స్కూల్ అన్నారు, కానీ నేనైతే ఈ ఇయర్ అయితే పంపించే ఉద్దేశం అస్సలు లేదు. సో ఆన్లైనే చేస్తానని చెప్పి స్కూల్ వాళ్ళకి కూడా చెప్పేశాను. అంటే చెప్తున్నా కదా, నాకు ఇంకా ఆ క్రౌడ్లోకి వెళ్ళాలనే ధైర్యం రావట్లేదు. దట్టు నేను వెళ్తానేమో కానీ అజిత్ ఉన్నప్పుడు మాత్రం అసలు తీసుకెళ్ళడానికి నాకు కొంచెం డౌట్గానే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కూడా మరీ ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్ అయితే. సో స్కూల్ కూడా చిన్నోడు కదా, రోజంతా ఇదేంటి మాస్క్ పెట్టుకుని ఉండాలంటే వాళ్ళకి సఫకేటింగ్గా ఉంటుంది అని నాకు ఎందుకో ఇష్టం లేదు నాకు అసలు పంపించడం. అంటే మార్నింగ్ 8 నుంచి 2:30 వరకు అండి వాళ్ళకి స్కూలు. సో అంతసేపు పిల్లలు మాస్క్ పెట్టుకోవాలంటే అది ఇంత చిన్నపిల్లలు పెట్టుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది నాకే. అసలు మనమే షాపింగ్కి వెళ్ళో బయటికి వెళ్ళో 10 నిమిషాలు మాస్క్ పెట్టుకుంటే ఎంత ఒక్కబెడుతుందండి. అందుకని నాకు ఎందుకో ఇష్టం లేదు, అందుకే నేను పంపించను అని చెప్పేశాను అనమాట స్కూల్ వాళ్ళకి. ఈ ఇయర్కి అయితే ప్రస్తుతానికి ఆన్లైనే తీసుకుంటానని చెప్పేశాను. బట్ ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ అ గుడ్ డెసిషన్ ఆర్ నాట్, కానీ నాకైతే పర్సనల్గా అలా అనిపించి నేను ఆ డెసిషన్ తీసుకున్నాను. అండ్ ఇదేంటంటే బ్రష్ మారుస్తున్నాను, కార్నర్స్కి వేరే అటాచ్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇది పెడితే మంచిగా నీట్గా ఈ సందుల్లోని ఉంటున్నట్టు కార్నర్స్ కూడా కాదు లోపల వైపు ఉండేవి బాగా వస్తాయన్నమాట. సో అది అయిపోయింది. నెక్స్ట్ మా సోఫా ఇది కూడా అయిపోయింది. అజిత్ అయితే ఈ సోఫా ఎక్కువ రోజులు మన్నేటట్టు నాకేం అనిపించట్లేదు, గెంతి దాన్ని తొక్క తీసేస్తున్నాడు అనమాట. జనరల్గా అందరూ పిల్లలు చేసే అలరే అనుకోండి, కానీ నాకు కొత్త సోఫా కదా మనసు చివుకుమంట. జాతర మనదే సోఫా అమ్మ, మనమే నీట్గా ఉంచుకోవాలంటే ఈయన పర్లేదులే అంటూ ఉంటారు. నాకేమో అయ్యో అంత పెట్టి కొనుక్కున్నాము జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి అని నాకు అనిపిస్తుంది అనమాట. యాజ్ యూజువల్ రొటీన్ అనమాట, మదర్స్కి ఇలా అనిపించడం, ఫాదర్స్కి కిడ్స్కి అలా అనిపించడం. సో మొత్తానికి అక్కడ హాల్లో పని అయిపోయింది, నేను డైనింగ్ హాల్లోకి వచ్చేసాను. ఇక్కడ కూడా ఇక్కడ ఒక విండో, మనకు బాల్కనీకి ఒక స్లైడింగ్ డోర్ ఉంటుంది కదా, అది ఆ రెండు అక్కడ కర్టెన్స్ తీసేస్తే సరిపోతుంది. ఇదిగో అజిత్ వచ్చేదో అడుగుతున్నాడు అది తీయమని. సో అది కూడా పక్కకు పెట్టి నేనైతే నా పని చేసుకుంటున్నాను. నేను డస్టింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మా వారి పాత షర్ట్స్ ఉంటే అవి వేసుకుంటానండి, ఎందుకంటే ఇది డస్టింగ్ చేయగానే నేను డ్రెస్ మార్చేయాలన్నమాట. అందుకని మంచి బట్టలతో ఎందుకని చెప్పి పాత షర్ట్లు అవి పడేయకుండా ఉంచుకుంటాను ఒక 2-3. అవి మాత్రం ఇలాంటి డస్టింగ్లు దులిపే రోజుల్లోని వేసేసుకుంటా ఉంటానమాట. సో మొత్తానికి ఇది ఇగో ఈ డోర్ కూడా అయిపోయింది. కానీ ఈరోజు మంచి గాలి చూసారా ఎంత గాలి వేస్తుందో, చాలా గాలి వేస్తుంది. ఎండ కూడా అలాగే ఉంది, గాలి అంతే బాగుంది ఈరోజు. సో ఇదంతా అయిపోయాక భోజనాలు చేసి పడుకొని అన్నీ అయిపోయింది. ఇది కట్ చేస్తే రాత్రి అనమాట, ఇది 8:30 అయినట్టుంది. అజిత్ కిందకు తీసుకెళ్ళండి అంటున్నాడు. సరే ఈరోజు తీసుకెళ్దాంలే, కింద బతుకమ్మ కూడా చేస్తున్నారనమాట. ఈరోజు అమావాస్య కదా, సద్దుల బతుకమ్మ ఇంగిల్ పూల బతుకమ్మ సంథింగ్ ఉంటుంది, నాకు పెద్ద ఐడియా లేదండి, అది ఈరోజు చేస్తారనమాట. సో బాగా డీజే సౌండ్స్ బాగా వినిపిస్తున్నాయి మాకు ఇంట్లోకి. సరే వెళ్ళి చూద్దాము అని చెప్పి కిందకి వెళ్ళడానికి రెడీ అయ్యామన్నమాట. నాకు బాగా ఈరోజు డస్టింగ్ చేసి ఇల్లంతా సర్దుకునేసరికి కొంచెం నీరసంగానే ఉంది, నిద్ర వస్తుంది. కానీ అజిత్ అన్నిసార్లు అడిగేసరికి మళ్ళీ తీసుకెళ్తున్నాను. కాకపోతే మేము శానిటైజర్ మర్చిపోయాము, సో మళ్ళీ నేను వెనక్కి వచ్చాను. ఇదేంటో వేరే శానిటైజర్ ఆర్డర్ చేశారు, జెల్లా కాకుండా వాటర్లా ఉంది ఇది. సో ఇది కొత్తది, చూడాలి ఎలా ఉంటుందో. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ కదా మనకి ఇప్పుడు. సో అది కూడా తీసుకొచ్చేసి అజిత్ మొన్న సైకిల్ కూడా రిపేర్ చేయించాం మేము, కాబట్టి పాపం వాడు తొక్కడానికి బెటర్గా ఉంది. లేకపోతే అసలు ఎంత కష్టపడేవాడు, ఆ టైర్స్లో గాలి లేక కష్టపడి తొక్కుతూ ఉండేవాడు. ఈరోజు బాగానే ఎంజాయ్ చేస్తాడులే అని తీసుకెళ్ళాము, కానీ మనం ఒకటి అనుకుంటే దయ్యం ఒకటి అనుకుంటుంది కదా, అందుకు అలా జరిగిందనమాట.
సో అంతసేపు అడిగి అడిగాడు. మేము కిందకి తీసుకెళ్ళాము. ఇదిగో ఈ కిందన మేము వెళ్ళేసరికి ఫుల్గా మ్యూజిక్ లైట్స్ అన్నీ భలే ప్లే అవుతున్నాయి అన్నమాట. సో ఇంకా బతుకమ్మ ఆడుతున్నారేమో, వీడియో దిద్దాంలే అనుకున్నాను. కానీ నాకు అంత క్రౌడ్లోకి వెళ్ళడానికి, అజిత్ని తీసుకెళ్ళడానికి మెయిన్ భయం నాకు ఎప్పుడు కూడా. సరే కానీ బతుకమ్మ ఎవరెవరో ఆడతారు కదా, వాళ్ళందరినీ యూట్యూబ్లో ఏం పెడతాము, నాకు నా వరకే నా పర్సనల్ నేనే పెట్టుకుంటానండి. ఎవరిని పెట్టడానికి నేను ఇష్టపడను ఏమో, అంటే అందరికీ ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా, కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఆ లిమిట్ అయితే దాటడానికి ట్రై చేయను. వాళ్ళు ఏమో అనుకోరు అనుకుంటేనే పెడతానమాట, లేకపోతే అసలు నేను ఎప్పుడు కూడా పెట్టను. సో నేను అందుకని వీడియో తీయడానికి చూద్దాము, దూరం నుంచి అన్న తీసి పెడదాం అనుకున్నాను. కానీ మేము కిందకి వెళ్ళే టైంకి బతుకమ్మ అందరూ ఆడేశారు, తీసుకొచ్చేస్తున్నారు కూడా అందరూ, చూసారా. కానీ భలే ఉన్నారు అందరూ, భలే భలేగా రెడీ అయ్యారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బాగా రెడీ అయ్యారు. అండ్ మా కమ్యూనిటీలో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. కానీ చూసారా ఎవరు మాస్క్ అయితే వేసుకోలేదు మరి, అందుకనే భయం మెయిన్ నాకు తీసుకెళ్ళడానికి వెళ్ళడానికి. అందరూ అంటారు మీ కమ్యూనిటీలో బాగా జరుగుతారు, నువ్వు పార్టిసిపేట్ చేయవు అని. మెయిన్ కారణం ఏంటంటే ఇదేనండి, నాకు వెళ్ళడానికి చూడటానికి పార్టిసిపేట్ చేయడానికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ చూడటానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కానీ ఇగో ఇదే భయం, చూసారా ఎవరు మాస్క్ వేసుకోలేదు, అందుకే నేను కిందకి రావడానికి అజిత్ని తీసుకురావడం కూడా పెద్దగా భయపడతాను బాగా. సో మొత్తానికైతే బతుకమ్మ సెలబ్రేషన్ అయిపోయింది, అందరూ బతుకమ్మ ఆడేసి నిమజ్జనానికి, నిమజ్జనం ఏదో చేస్తారనుకుంటా, నాకు పెద్ద ఐడియా లేదండి. సరే వెళ్ళిపోయారు కదా అని మా సెంట్రల్ పార్క్కి వెళ్ళాం మేము. ఇక్కడే ప్రతి ఈవెంట్ మాకు ఇక్కడే చేస్తారు. ఇక్కడ ఇగో ఇక్కడ స్టేజ్లా ఉంటుంది, ఇక్కడే చేస్తారు ప్రతి ఈవెంట్. దేవుడి కళ్యాణం నుంచి ప్రతిదీ మాకు ఈవెంట్ ఇక్కడే జరుగుతుంది. ఇది కూడా బాగా డెకరేట్ చేశారు, బాగుంది, చాలా బాగా చేస్తారండి. దాండియా ఇంకా దసరా బాగా ఉన్నాయి రోజు, నేను అసలు కిందకి వెళ్ళట్లేదులేండి. దాండియా ఈవెంట్స్, ఫ్యాషన్ షో, ఇలా రకరకాలు గేమ్స్ అన్నీ ఉన్నాయి. కానీ నేనైతే ఎప్పుడు కిందకి వెళ్ళను, తెలుసు కదా చెప్తున్నా కదా క్రౌడ్. సో మొత్తానికి అందరూ వెళ్ళిపోయారు, మేము కూడా ప్రశాంతంగా వీడియో తీసుకున్నాం. అంతే కాసేపు ఉందాం అనుకుంటే టప్ప 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 వర్షం ఇంకా స్టార్ట్ అయింది, కొట్టింది, గట్టిగా కొట్టింది. మేము గబగబా మేము బాగా పైకి వెళ్ళేసరికి నేను అజిత్ ఈయన ముగ్గురం కూడా తడిచిపోయాం అనమాట, బాగానే పడింది. మళ్ళీ పైకి వెళ్ళి తలలో తుడుచుకొని బట్టలు మార్చుకొని అప్పుడు పడుకున్నాం. అసలు ఇలా వెళ్ళేమో లేదు, 10 నిమిషాలు పావుగంట కూడా లేదు. చూసారు కదా వీడియో అసలు తీయడానికి అవ్వలేదు నాకు, అసలు అక్కడ ఉండగానే ఫట్గా చూసారా వర్షం ఇంకా స్టార్ట్ అయిపోయింది. టపటప టపటప నెమ్మదిగా స్టార్ట్ అయ్యి అలా 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 పెరిగిపోయింది బాగా. సో మొత్తానికైతే ఈరోజు ఇలా ఫినిష్ అయిందండి. చూసారా నేను ట్రై చేస్తాను ఈ సాటర్డే సండే కిందకి వెళ్ళి చూస్తాను. అసలు నేను ఒక్కదాన్ని వెళ్తాను అజిత్ని తీసుకెళ్ళకుండా, అప్పుడు ఈవెంట్ ఎలా ఉందో చూపిస్తానండి. ఓకేనండి, ఉంటాను. ఈ వ్లాగ్ ఎంతటితో ఎంజాయ్ చేస్తున్నాను, చాలా బుజ్జి వ్లాగ్ కదా, ఇదే చేశానండి ఈరోజు, మరి ఏం చేయను. ఓకే నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తా, అంతవరకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు. బాయ్ అండి, మీ దసరా సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేస్తారా? ఓకే ఉంటానండి. అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బాయ్.